బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 100 రోజుల్లోగా 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి చెప్పింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోని ఈ నెలాఖరులోగా మరో హామీ అమలుకు సిద్ధమవుతోంది. మహాలక్ష్మి పథకం అమలుకు కసరత్తు చేస్తోంది. జనవరి చివరిలో మహిళల అకౌంట్లో 2,500 రూపాయలు డిపాజిట్ చేయాలంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తుని ముమ్మరం చేసింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే పథకం అమలు చేయాలని చెప్పి అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కర్ణాటక మధ్యప్రదేశ్లో ఇలాంటి పథకాలే అమలవుతున్నాయి. కర్ణాటకలో నెలకు దాదాపు 2,500 ఇలాంటి పథకమే, మహిళలకు ఇచ్చే 2,500 రూపాయల పథకమే కర్ణాటకలో దాదాపు దీనికి సంబంధించి 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఆయా రాష్ట్రాల్లో పథకాలపై అధ్యయనం చేసి ఎంత ఖర్చు అవుతుందో నివేదిక ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో 1,62,00,000 మంది మహిళలు ఉన్నారు, అంటే దాదాపు 4,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా ఉంది. ఈ నేపథ్యంలో ఏంటి ప్రభుత్వం దగ్గర ఉన్న వ్యూహాలేంటి, దీనికి సంబంధించి ఏంటి, ఏం చేయబోతుందో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, దాదాపు 2,500 రూపాయలు చొప్పున కోటిన్నర మంది మహిళలు అనుకుందాం, ఇక్కడికే 4,000 కోట్లు అవుతున్న నేపథ్యంలో ఏంటి ప్రభుత్వం ఎలా అమలు చేద్దాం అనుకుంటుంది, ఎటువంటి వ్యూహాలతో వెళుతోంది? ఎగ్జాక్ట్లీ మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు చూస్తే ఎక్కువగా మహిళలను టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఎక్కువ పథకాలు దాదాపు మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, తర్వాత గ్యాస్ సిలిండర్ కావచ్చు, వీటన్నిటినీ మహిళలను టార్గెట్ చేసుకుంటూ పెట్టారు. ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, మా తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ కుటుంబ పెద్ద మహిళకు అవకాశం ఇచ్చారు, ఆమె పేరు మీదే రేషన్ కార్డు ఇస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎక్కువగా మహిళలను టార్గెట్ చేశారు. ఓట్ల రూపంలో కావచ్చు, సంక్షేమ పథకాల రూపంలో కావచ్చు. సో 2,500 రూపాయల పథకం ఏదైతే ఉందో ఎక్కువగా మహిళలను ఆకర్షించింది. నెలకు ప్రతి మహిళకి ఆమె అకౌంట్లోకి డైరెక్ట్గా 2,500 రూపాయలు ప్రతి నెల పడేలా ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ రూపొందించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని కేవలం 100 రోజుల వ్యవధిలోనే ఇప్పటికి 2 అమలు చేశాము. 1,10,00,000 రూపాయల ఆరోగ్య బీమా ఇచ్చేటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ, తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సో ఇది కూడా వెంటనే అమలు చేయాలి, అది కూడా ఈ నెలాఖరు లోపలనే అమలు చేయాలి. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లోకి పడితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మహిళలు మళ్ళీ ఆదరిస్తారు ఒకసారి. సో ఎందుకంటే టార్గెట్ 17 స్థానాలు ఎంపీ స్థానాలు పెట్టుకోవడం జరిగింది, అందులో 12 కొట్టాలనుకుంటున్నారు కాబట్టి కనీసం 2,500 అమలు చేస్తే, తర్వాత గ్యాస్ సిలిండర్ అమలు చేస్తే పూర్తిగా మహిళల ఓట్లు, అంటే తెలంగాణలో ఉన్నటువంటి 50% మహిళల ఓట్లు మనకు వస్తాయనేటువంటిది భావిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. సో దాంట్లో భాగంగానే ఈ అంశం పైన ఫోకస్ చేసింది, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పక్క రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి సేమ్ ఇలాంటి స్కీమ్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ను తీసుకునే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ అధికారులకు ప్రమాణించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వాళ్ళు కర్ణాటక వెళ్లారు రివ్యూ చేశారు, మధ్యప్రదేశ్ వెళ్లారు రివ్యూ చేశారు. పక్క రాష్ట్రాల్లో ఎలా ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, 8 లక్షల మందికి ఇస్తే ఎంత మేర ఖర్చు అవుతుంది అనేటువంటిది డీటెయిల్స్ ఇచ్చారు. సో ప్రభుత్వం అది అమలు చేయడానికి సిద్ధమవుతా ఉన్నటువంటి పరిస్థితి. సో త్వరలోనే ఈ నెలాఖరు లోపల ప్రతి మహిళకు తెలంగాణలో 2,500 రూపాయలు వారి అకౌంట్లో పడేలా దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నారు. మనం చూస్తా ఉన్నాం గత నెల డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైంది ప్రజాపాలన పేరిట ఫామ్స్ తీసుకుంటున్నారు. దాంట్లో ప్రధానంగా 2,500 సంబంధించి అప్లై చేసుకోవాలనేటువంటి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకా 2 రోజులు టైం ఉంది అప్లై చేసుకోవడానికి, 6 తారీఖు వరకు అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు అప్లై చేసుకుంటే ఆ స్కీమ్ కింద ప్రతి నెల 2,500 వారి అకౌంట్లో పడేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి. ఎప్పటికల్లా ఈ అంశానికి సంబంధించి పూర్తిగా కసరత్తు పూర్తి చేయని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి. ఎగ్జాక్ట్లీ ఈ నెల చివరాఖరి వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉండాలంటే 1వ తారీఖు తర్వాత వారి అకౌంట్లో 2,500 రూపాయలు డైరెక్ట్ గా పడాలి. వాళ్ళకి అకౌంట్లో 2,500 మనం వేయగలిగితే ఆ మహిళలకు నమ్మకం కుదురుతుంది, మనం అనుకున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన ఒక టార్గెట్ కూడా పూర్తవుతుంది అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తా ఉంది. సో జనవరి ఎండ్ వరకు దీనికి సంబంధించినటువంటి ఎంతమంది మహిళలకు ఇవ్వగలుగుతాము, 8 లక్షల మందికి మహిళలకు ఇవ్వగలుగుతాము తెలంగాణలో అనేటువంటిది ఒక పూర్తి కసరత్తు చేయాలనేటువంటిది అధికారులకు ఆదేశాలు అందడం జరిగింది. సో ఫిబ్రవరి మొదటి వారంలో మహిళలకు వారి అకౌంట్లో 2,500 రూపాయలు పడేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక శాఖతో మాట్లాడుతున్నారు, ఈ ఫండ్స్ ఎలా మొబిలైజ్ చేయాలి, ఎక్కడి నుంచి మొబిలైజ్ చేయాలి అనేటువంటి అంశం పైన ఎంత మేర అవసరం ఉంటుంది, ఎక్కడి నుంచి అడ్జస్ట్మెంట్ చేయాలనేటువంటిది ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది కాబట్టి ఫిబ్రవరిలో మహిళలకు
2500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడనున్నాయి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం మరో పథకానికి ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నెలాఖరులోగా మరో హామీ అమలు చేసే విధంగా కసరత్తుని చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. మహాలక్ష్మి పథకం అమలుకు కసరత్తును ముమ్మరం చేసింది. జనవరి చివరిలో మహిళల అకౌంట్లో 2500 రూపాయలు డిపాజిట్ అయ్యేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కాని పక్షంలో కనీసం ఫిబ్రవరి మొదటి వారం కల్లా ఈ అంటే డిపాజిట్ అవ్వాలంటే కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పథకం అమలు మీద ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే పథకం అమలు చేయాలని చెప్పి అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటక మధ్యప్రదేశ్లో ఇలాంటి పథకాలు అమలవుతున్నాయి. కర్ణాటకలో నెలకి దాదాపు 3000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఇదే అంశానికి సంబంధించి